ఇచ్చాపురం జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మన ప్రియతమ మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎండీఓ కె అప్పారావు, సిఐ సతీష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బులాల భారతి దివ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసి తెచ్చి 40 రకాలైన వివిధ తినుబండారాలతో కూడిన మీనా బజార్ ను భారతి దివ్య ప్రారంభించారు. అతిథులు విద్యార్థులు వాటిని కొని తిని ఆటపాటలతో ఆనందంగా గడిపారు. నమస్కారం, నేను జవహర్ ఖాన్ నా పేరు. నేను జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ సెక్రటరీగా ఉంటున్నానండి. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నది 38 సంవత్సరాల గా సిబిఎస్ఈ సిలబస్ని సిబిఎస్ఈతో గుర్తింపు పొంది నడుస్తున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సిబిఎస్ఈ స్కూల్, అట్లానే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క సిబిఎస్ఈ స్కూల్. ఇందులో నర్సరీ నుండి స్టాండర్డ్ 2-12 వరకు కూడాను ఎఫిలేషన్ కలిగి ఎఫిలేషన్ నంబర్ 130144తో నడబడుతుంది. సిబిఎస్ఈ కరికులంలో ముఖ్యంగా ప్లే స్కూల్, అదే ప్రీ ఫౌండేషన్, ఫౌండేషన్, ప్రైమరీ, ఈ స్టేజెస్లో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, వాళ్ళ ఉన్నటువంటి స్కిల్, వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీత అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్, అట్లానే సిబిఎస్ఈ బోర్డు, ఎన్సిఈఆర్టీ, నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ డెవలప్మెంట్ వాళ్ళు కూడాను పిల్లల్ని వాళ్ళ తాలూకా ప్లే స్కూల్ వరకు, ఫౌండేషన్ కోర్స్ వరకు ఆడుతూ పాడుతూ నేర్పించారు. దట్ ఈస్ కాల్డ్ ఏ ప్లేవే సిస్టమ్. ఈ ప్లేవే సిస్టమ్ అనేది మాంటిసరిలో కానీ, కిండర్ గార్డెన్లో కానీ జనరల్గా ఉంటుంది. ఈ ప్లేవే సిస్టంలో భాగంగా పిల్లల్ని ఆడుతూ పాడుతూ వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళ ఏజ్ గ్రూప్కి టీచర్స్ అవుతూనేమి, స్కూల్ అయితేనేమి తగ్గట్టుగా ప్రణాళికలు తయారు చేసి పాఠ్యాంశాలు బోధించడమే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. అది ఖచ్చితంగా గత 37 ఏళ్ళుగా జ్ఞానభారతి అనుసరిస్తుంది. చిల్డ్రన్స్ డే, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తాలూకా బర్త్డేని చాలా ఘనంగా జ్ఞానభారతి స్కూల్లో జరుపుకున్నాము. మనందరూ తెలుసు, పిల్లల్ని చాలా ఎక్కువగా ఇష్టపడేటటువంటి పొలిటీషియన్స్తో కానీ లేకపోతే పెద్దల్లో కానీ చూస్తే నెహ్రూ గారికి మొదటి స్థానం వస్తుంది. అందుకే ఆయనకి చాచా నెహ్రూ అని కూడా పిల్లలు పిలుస్తారు. ఈ చాచా నెహ్రూ గారి బర్త్డేని జ్ఞానభారతిలో ప్రతి సంవత్సరం చాలా ఉన్నతంగా జరుపుకుంటాము. ఈరోజే మేమేం చేయాలంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి పాఠ్యాంశాలు పాఠాలే కాకుండా మిగతా ఫీల్డ్స్లో కూడా, అంటే మిగతా ఆలోచనలో కూడా ఒక నైపుణ్యత సంపాదించినప్పుడే విద్యార్థికి పూర్తిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుందని భావిస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు పిల్లలు తమ సొంత చేతులతో స్వయంగా ఒక వంటకాలు, సుమారు 40 రకాల వంటకాలని వండి తీసుకొచ్చి వాళ్లే సర్వ్ చేస్తారు. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఇళ్లలో పిల్లలుంటే పిల్లల్ని ఏం చెప్తాము, ఒక పక్కన కూర్చున్నాయినా లేకపోతే నువ్వు ఆడుకుంటూ ఉండు అంటుంటాం. కానీ 5 సంవత్సరాలు దాటిన పిల్లలు మేము కూడా ఏమైనా చేయాలనేటటువంటి ఒక కుతూహలం, ఉత్సాహం, వాళ్ళు ఉన్నటువంటి ఎంతుసియాజంని సప్రెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండాను పిల్లలు మీరు ఏమైనా చేయగలరు, మీరు చేయడానికి అవకాశం ఉంది, మీరు పెద్దలకన్నా బాగా ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించగలరనేటువంటి ఆలోచనతో ఈ మీనా బజార్, అంటే ఫుడ్ కోర్ట్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు చక్కగా 32 స్టాల్స్ని ఇన్స్టాల్ చేశారు. అది తల్లిదండ్రులు కూడా ఆస్వాదించారు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు వచ్చి చూశారు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు కూడా దీన్ని సందర్శించి పిల్లల్ని దీవించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంఈఓ కె అప్పారావు గారు వచ్చారు. అట్లాగే విశిష్ట అతిథిగా ఈ వివి సతీష్ బాబు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
ఇచ్చాపురం టౌన్ సర్కిల్ ఆఫీస్ నుంచి వచ్చారు. అట్లానే వైస్ చైర్పర్సన్ ఇచ్చాపురం మున్సిపాలిటీ శ్రీమతి ఉలాల దివ్యభారతి గారు కూడా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమం ఈరోజు చాలా ఘనంగా ఉత్సాహంగా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, కరోనా కారణంగా 2019 నుంచి ఆగిపోయినటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ ఈరోజు పునరుద్ధరించడం మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రిన్సిపాల్ని, స్టాఫ్ని, పీఈటీస్ని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ స్టాఫ్ని, ఆయాల్ని, కంటింజెంట్ స్టాఫ్ని, బస్ స్టాఫ్ని అందరినీ కూడా నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం అన్నది మేము ఖచ్చితంగా ఐ అన్న దాని మీద మేము ఎప్పుడు కూడా నమ్మకం లేదు. వీఆర్